భారత దేశం అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యతను దేవుడు తనకి ఇచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నో ప్రమాదాలను నమోదు చేసి ప్రపంచానికే భారత ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విదేశాలకు తరలివెళ్లిన పురాతన విగ్రహాలను నేడు భారతదేశం తిరిగి తీసుకువస్తుందని రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన 14000 ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. 7-8 ఏళ్ల క్రితం పెట్టుబడులు ఉపాధి విషయంలో యూపీలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉండేది కాదన్నారు. లక్నవూలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు 15 సీట్లు మాత్రమే ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహాయ సహకారాలు అందిస్తామని తేల్చి చెప్పింది. అలా అయితేనే భారత్ జోడో న్యాయయాత్రలో యూపీలో ప్రవేశించినప్పుడు అఖిలేష్ పాల్గొంటారని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవొమ్మని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని తెలిపారు. వదంతుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మధ్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా తాను హాజరు కావడం లేదని సీఎం సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది. రాంచీ వేదికగా ఈ నెల 23 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న 4వ టెస్టుకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్లో బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. తొలి 3 టెస్టుల్లో 80.5 ఓవర్లు తీసిన బుమ్రా 17 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ 4వ టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. పుతిన్ ప్రత్యర్థి రష్యా ప్రతిపక్ష నేత నావల్నీను హింసించి చంపారనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నావల్నీ తల ఛాతిపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని పారామెడిక్ ని ఊటంకిస్తూ తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో తమ సైన్యం హమాస్ మిలిటెంట్లపై దాడులు చేస్తున్న వీడియోను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. హమాస్ మిలిటెంట్లపై తూటాల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన 127 మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ చైర్మన్ బిలావర్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నగవాజ్తో ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని పదవిని పంచుకోమని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ఆ పదవిని చేపట్టబోనని భుట్టో వెల్లడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు 394వ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలో వేడుకలు అమరానంటాయి. ఉదయం నుంచే నాగ్పూర్ సహా పలుచోట్ల శివాజీ అభిమానులు డోలు వాయిస్తూ ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఛత్రపతి శివాజీ జన్మించిన శివనేరి కోటలో నిర్వహించిన వేడుకల్లో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే పాల్గొన్నారు. రోడ్లను దిగ్బంధించిన కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో సహా కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఇద్దరు మంత్రులపై జరుగుతున్న విచారణపై సుప్రీం స్టే విధించింది. ఈ కేసులో 10,000 జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. సందేశ్ ఖాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న మహిళల గళాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అణచివేస్తోందని జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రేఖా శర్మ ఆరోపించారు. ప్రతినిధి బృందంతో కలిసి సందేశ్ ఖాళీ ప్రాంతంలో రేఖా శర్మ పర్యటించారు. టీఎంసీ నాయకుడు షాజహాన్ ను అరెస్టు చేస్తే మరింత కొంతమంది మహిళలు బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుల్మార్గ్, మనాలి, ధవలవర్ణంలో నిండిపోయి పర్యాటకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నాయి. భారీ మంచు వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కొన్ని చోట్ల రహదారులను మూసివేశారు. వాయువ్య చైనాలో దట్టమైన మంచు కురవడంతో కొన్ని తోడేళ్లు సొరంగ మార్గాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తున్నాయి. ఈ దృశ్యాలను స్థానిక పశువుల కాపరి డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. గుంపునకు నేతృత్వం వహిస్తున్న ఒక తోడేలు మంచును మీటర్ మేర తొలగిస్తుండగా మిగతావి దానిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాయి.